మన దైవం ప్రేక్షకులకు నమస్కారం సౌందర్యలహర్లో నాలుగో శ్లోకానికి వచ్చాం ఈ శ్లోకాన్ని కనుక చక్కగా పట్టుకున్నట్లయితే కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే సకల రోగ నివృత్తి అన్నారు ఎటువంటి రోగాల నుంచైనా కూడా ఇప్పుడు ప్రస్తుతం జగత్తుని భయపెడుతోంది మహమ్మారి ఒకటి తిరుగుతోంది కనుక అటువంటి రోగాలు ఇబ్బందులు కావచ్చు అవి కాక మన లోపల ఉన్నటువంటి బ్లడ్ షుగర్ కావచ్చు కొలెస్ట్రాల్ కావచ్చు సకల రోగ నివృత్తి అన్నారు చివరికి క్యాన్సర్ కూడా ఈ శ్లోకాన్ని చదువుకుని చాలామంది ప్రయత్నం చేసి చెప్పింది ఏంటంటే కొంతమంది సాధకులు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ శ్లోకాన్ని చదవగలిగితే చదివినట్లయితే తప్పకుండా దాని నుంచి వచ్చేటువంటి దుష్పరిణామాల నుంచి బయటకు వచ్చి వయస్సు ఆయుష్ రెండు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు కనుక జాగ్రత్తగా పట్టుకుంటే ఈ శ్లోకాన్ని రోగ నివృత్తి జరుగుతుంది ఆ రోగం వల్లనో లేకపోతే ఇంకో దాని వల్లనో కలిగేటువంటి భయాల నుంచి సకల భయాల నుంచి విముక్తి కలుగుతుంది అలాగే మూడోది వచ్చేసి పదవీ భాగ్యం కలిగి తీరుతుంది ఏదైనా ఒక చక్కటి పొజిషన్కి వెళ్తాం మనం ఈ శ్లోకాన్ని కనుక పట్టుకున్నట్లయితే ఆ శ్లోకం ఏంటో చూద్దాం అదే త్వదన్యపాణిభ్యాం అభయవరదో దైవతగణ త్వేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయ భయాత్రాతుం దాతుం ఫలమా సమధికం శరణ్యే తవహి చరణావేవ నిపుణౌ అనేటువంటి శ్లోకం ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క పాదపద్మాల యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు అమ్మ జగత్తులో ఉండేటువంటి దేవీ దేవతలందరూ కూడా ఇప్పుడు మనం ఫోటోలు చూస్తామనుకోండి అభయముద్ర చక్కగా ఒక ఒక చెయ్యి ఇలా ఉంటూ ఉంటుంది వరద ముద్ర అంటే ఒక చెయ్యి ఇక్కడ చెయ్యి కింద ఉంటుంది వరద అంటే ఇచ్చేటువంటి అనుగ్రహం ఇచ్చేటువంటి విషయాలన్నింటినీ మనం కోరినటువంటి కోరికలన్నింటినీ అమ్మవారి ఇక్కడ నుంచి వరద స్వరూపంలో ఇస్తూ ఉంటుంది అభయం మనకు కలిగేటువంటి సకల భయాల నుంచి కూడా ఒక చేత్తో మనకి అభయాన్ని ప్రదానం చేస్తూ ఉంటుంది నీకేం భయం లేదు నేను ఉన్నానని చెప్తూ ఉంటుంది కానీ అమ్మ పరమేశ్వరి జగజ్జనన్ అనేటువంటి నీ స్వరూపం ఎలా ఉంది అంటే నాలుగు చేతుల్లో నాలుగు ఆయుధాలు ఉన్నాయి ఏమిట ఆయుధాలు ఓ చేతులో గడతో కూడుకున్నటువంటి విల్లు ఉంది ఇంకో చేతిలో పంచబాణాలు ఉన్నాయి పై చేతిలో అంకుశం ఉంది ఇంకో చేతిలో చక్కగా పాసం ఉంది ఇలా నాలుగు చేతుల్లో నాలుగు ఆయుధాలు పట్టుకున్నావే తప్ప నీకెక్కడా కూడా అభయ వరద ముద్రలు నాకు కనపడలేదు కారణం ఏంటి నీ భక్తుడైనటువంటి వాడు ఎవడైనా సరే సాధనా మార్గంలోకి వచ్చి నేను పట్టుకున్న తర్వాత నీ పాద పద్మాలని గట్టిగా పట్టుకున్న వాటి ఎందు దృష్టిని కేంద్రీకరించినా చాలు తల్లి వాటి నుంచి ఆ పాద పద్మాల నుంచి వచ్చేటువంటి అభయ స్వరూపము ఆ పాద పద్మాల వల్ల ఆ పాదధూళి ఏదైతే శిరస్సు మీద పడుతుందో దానివల్ల కలిగేటువంటి ఐశ్వర్యము ఈ రెండు యొక్క గొప్పతనాలు మాకు అర్థమైన తర్వాత ఇంకా నీ చేతుల్లో ఉండేటువంటి అభయవరద ముద్రల గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరమే ఉంది కనుక జగత్త జగత్తులో ఉన్నటువంటి ఇతర దేవీ దేవతల లా ఉండేటువంటి అభయ వరదముద్రలు నీ దగ్గర కనపడకుండా కేవలం పాదధూళిని పాద రాశిని ఆ పాద పద్మాలను ఎవరైతే పట్టుకుంటారో వారికి సమస్తమైనటువంటి భయాల నుంచి సమస్తమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటికి తీసుకువస్తూనే సకల ఐశ్వర్యాలను ప్రదానం చేసేటువంటి తల్లివి ఉన్నావు అటువంటి నీకు అమ్మ నీ నమస్కరిస్తున్నావు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం కనుక ఈ అమ్మవారి యొక్క రూపాన్ని వర్ణించేటువంటి శ్లోకంగానే చెప్పబడుతూ దాంతోపాటుగా మనకు ఉండేటువంటి ఇబ్బందుల నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చేటువంటి శ్లోకంగా కూడా విశేషమైనటువంటి ప్రవర్ చక్కగా తత్వాన్ని కలిగి ఉన్నటువంటి శ్లోకం కనుక ఈ శ్లోకాన్ని ఎన్నాళ్ళు చదవాలి అంటే దాదాపుగా ముప్పై ఆరు రోజుల పాటు రోజు కూడా సార్ల పై మాట కూర్చుని రోజు కూడా కూర్చుని చదువుకున్నట్లయితే ఎటువైపు కూర్చోవాలి అంటే తూర్పు దిశగా కూర్చుని చదవాలి రోజుకి సార్లు కనీస పక్షంలో ముప్పై ఆరు రోజుల పాటు కనుక చదువుకున్నట్లయితే ఎటువంటి రోగమైనా సరే ఎటువంటి ఇబ్బందుల్లోనైనా సరే జీవుడు బయటకు వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ఈ సమయంలో మనం పెట్టవలసినటువంటి నివేదన గురించి ఆలోచిస్తే పసుపుతో వండినటువంటి అన్నం ఇంకా చెప్పాలి అంటే నిమ్మకాయతో ఉండినటువంటి పులిహోర కావచ్చు చింతపండుతో ఉండినటువంటి పులిహోర కావచ్చు పులిహోర నైవేద్యంగా పెడితే అమ్మవారు అమితమైనటువంటి మనకు ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించి చక్కటి జీవితాన్ని మనకి ఫలప్రదంగా అందించేటువంటి అవకాశం ఉంటుంది కనుక ప్రయత్నించండి ఆ ఫలాన్ని మీరు కూడా అనుభవించి మీ జీవితంలో ఆనందాన్ని తెచ్చుకోండి వచ్చే ఎపిసోడ్లో మరో శ్లోకంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం ఆచారాలు సాంప్రదాయాలు పూజలు వ్రతాలు సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్